Hi viewers, welcome. Ashwatha sarva vrikshanam. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే రావి చెట్టుకు ఇంతటి ప్రాధాన్యత ఇచ్చాడు అంటే ఆ చెట్టు ఎంతటి విశిష్టతను కలిగి ఉంటుంది. అంతటి గొప్ప చెట్టు అయిన రావి చెట్టు యొక్క విశేషాలను మరియు రావి చెట్టు వలన మనకు ఎలాంటి ప్రయోజనాలను పొందగలుగుతామో రావి చెట్టు సిరీస్లో చూద్దాం. మొదటి భాగం చూసే ముందు చిన్న మనవి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా వీడియోస్ని ఒకసారి చూడండి. నచ్చినట్లయితే మా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్తే వృక్షాలలో రారాజు అయిన రావి చెట్టు అన్ని వృక్షాల్లోకెల్లా అత్యధికంగా ప్రాణవాయువును విడుదల చేస్తుంది మరియు అత్యధికంగా సూర్యకాంతిని గ్రహించి తనలో ఇముడ్చుకుంటుంది. కాబట్టే మన పూర్వీకులు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ఎక్కువ ప్రాణవాయువును గ్రహించగలుగుతామని, తద్వారా శరీరం మరియు మెదడు చురుకుగా పనిచేస్తుందని, హార్మోన్లను బ్యాలెన్స్డ్గా ఉంచుతుందని, నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే పాజిటివ్ ఎనర్జీగా మారుతుందని, తద్వారా మనిషి తన జీవన విధానాన్ని సరైన రీతిలో మార్చుకోగలడని గుర్తించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం మంచిదని తెలియచేశారు. రావి చెట్టులోని ఆకులు, కాయలు, పండ్లు, బెరడు ప్రతిదీ ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నది. ఒక్కొటి ఒక్కో రకంగా మనకు ఉపయోగపడతాయి. ఈ మొదటి భాగంలో మనం రావి ఆకుల ద్వారా మన ముఖంపై ఏర్పడిన నల్ల బొంగు, మంగు మచ్చలను మరియు సూర్యకాంతి వల్ల ఏర్పడిన నలుపును అనగా సంటాన్ని ఎలా తొలగించుకోవచ్చునో చూద్దాం. నల్ల బొంగు కానీ మంగు మచ్చలు కానీ ఎక్కువగా ఆడవాళ్లలో కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా ప్రెగ్నెన్సీ సమయంలో, మెనోపాజ్ సమయంలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏర్పడతాయి. ఇవి మనకు ఎలాంటి దురదను కలిగించవు, ఎలాంటి హాని చేయవు, కానీ ముఖంపై ఈ మచ్చలు కనిపించేసరికి చాలా ఇబ్బందికి గురవుతుంటాము. ఈ మచ్చలను చాలా సింపుల్గా నెల రోజుల్లో 90% వరకు తొలగించుకోవచ్చు. అదెలాగంటే రావి ఆకులు మరియు కస్తూరి పసుపును కలిపి పెట్టుకుంటే చాలు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదట రావి చెట్టు నుండి 15 నుండి 20 ఆకుల వరకు సేకరించండి. వాటిని శుభ్రంగా కడగండి. ఎందుకంటే ఆకుల కాడల నుండి పాలు కారుతుంది, అది జిగటగా ఉంటుంది. ఇప్పుడు బాగా కడిగిన ఈ ఆకుల నుండి కాడలను వేరు చేయండి. ఈ ఆకులను మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో 2 స్పూన్ల కస్తూరి పసుపును వేసుకోండి. ఎప్పుడైనా ముఖానికి ఏ విధంగానైనా వాడడానికి కస్తూరి పసుపును మాత్రమే ఉపయోగించండి. అలాగే ఇందులో కాస్తిన్ని నీటిని పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. బాగా గ్రైండ్ అయిన తర్వాత ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గాజు గ్లాసులోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వారం రోజుల వరకు ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమాన్ని మీ ముఖం పైన ఉన్న నల్లటి మచ్చలపై మొదట మసాజ్ లాగా చేస్తూ తర్వాత దాన్ని ఇలా పైన పూర్తిగా కవర్ చేస్తూ పెట్టండి. అరగంట తరువాత కడిగేయండి. వారం రోజులలో మీకు ఫలితం కనిపించడం మొదలవుతుంది. రెండవ భాగంలో రావి చెట్టు వలన మనకు కలిగే మరో ప్రయోజనం మరియు ఉపయోగించే విధానాన్ని చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మీలాంటి మంచి వాళ్ళ ప్రోత్సాహం చాలా అవసరం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.